హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే మీరు చూస్తున్నారు కదండి, ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఏదైతే జరుగుతుందో ఇష్యూ, దాని మీద మాట్లాడాలని డిసైడ్ అయ్యి వీడియో చేస్తాను. ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు రావడం జరిగింది, అలాగే పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత ఆయన చాలా మాటలు మాట్లాడటం జరిగింది. ఆ మాటలని మాట్లాడుకోవడం ఇప్పుడు సందర్భం కాదు, కానీ ఒక విషయం గురించి చెప్పాలనుకున్నానండి. ఏంటంటే అంతా బాగా మాట్లాడిన ఆయన షర్మిల గారితోనే నా ప్రయాణం అనేదే మాట్లాడటం జరిగింది. నాకు ఇక్కడ చిన్న ఏంటంటే ఇది అనిపించింది. ఎలా అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను చాలా రుణపడి ఉన్నాను, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో పాటు నా జీవితం ముడిపడి ఉంది అనేది మాట్లాడడం జరిగింది. నిజంగా ఆయన మీద ఉండే అభిమానం ఆయన వ్యక్తపరచడం జరిగింది, నాకు చాలా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే కనుక షర్మిల గారితో నడవాలి అని నేను డిసైడ్ అవ్వటం, అసలు పెద్ద ఎలా అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా అంటే మంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటే ఒక పేరున్న రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి షర్మిల గారితో నా ప్రయాణం అని అనడంతో నాకు కొంచెం ఆలోచింపజేసిందండి. ఎలా అంటే షర్మిల గారు రాజకీయంగా ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు, రాజకీయంగా షర్మిల గారికి సరైన ఫౌండేషనే పడలేదు నన్ను అడిగితే కనుక. షర్మిల గారు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోలేకపోయారు, రాజకీయాలకి సరిపడినటువంటి వ్యక్తి కాలేకపోయారు అని నా అభిప్రాయం అండి. ఎందుకని అంటున్నానంటే ఆ మాట, షర్మిల గారు ఏదైతే రాజకీయాల్లో అరంగేట్రం చేశారో లేదా ప్రారంభించారో, కాబట్టి ఆ టైంలో అసలు యాక్చువల్గా మాట్లాడుకోవాల్సి వస్తారండి. ఇక్కడ సందర్భంలో ఈ మాట ఒక మాట చెప్పాలి మీకు. ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంశ కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి రాజకీయంకి సంబంధించినటువంటి ఆలోచనలు కానీ లేదా ఆయన ఆశయాలు కానీ బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవర్రంటే కనుక షర్మిల గారని నేను అంటాను వాస్తవంగా. ఎందుకంటే ఆయన ఆశయాల్ని ఆయన ఏదైతే కళ్ళ కన్నాడో తన మాటల్ని అటన్నిటిని నిజం చేయాలనే చాలా కష్టపడ్డదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సీఎం కుర్చీలో కూర్చున్నారంటే దానికి కారణం చాలా మట్టుకి దానికి ఎవరా కారణం అంటే కనుక షర్మిల గారు అనొచ్చు. ఎందుకంటే జగనన్న విడిచిన బాణం, జగనన్న వదిలిన బాణం అని రాష్ట్రం మొత్తం కూడా చాలా బాగా అసలు పాదయాత్ర చేసి ప్రజలందరినీ రాజకీయ ఎందుకంటే కొత్త గొప్ప చూస్తే ఎక్కువ సిమిలారిటీస్ ఎవరికి రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారికి ఉంటాయండి. చిన్న నాది ఒక సూటిగా మీకు ప్రశ్న అండి, ఏంటంటే రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారికి సేమ్ అవే ఆలోచనలు అవే మాటలు అదే పంచు అన్నీ కూడా ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ సేమ్ అలా ఉంటుందా లేదా షర్మిల గారు అలా ఉంటుందా అని మీ అభిప్రాయం తెలియజేయండి. ఇదే నేనైతే కనుక షర్మిల గారే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళలను కానీ ఆశయాలను కానీ ఎక్కువగా జనాల్లోకి ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళింది అని అయితే నేను చెప్పగలను. కాబట్టి ఆ ఉద్దేశంతో తెలంగాణలో ఒక పార్టీని స్థాపించడం జరిగింది. రాజకీయ పార్టీ అంటే మామూలు ఆషామషి విషయం కాదండి, చాలా శ్రమతో కూడుకున్న విషయం, ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి ఆ పార్టీని ముందుకు నడిపించలేకపోవడం కారణం బలమైన కారణం అదే. కాబట్టి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రాజన్న కలలగన్న రామరాజ్యం నేను తెలంగాణలో తీసుకొస్తా అనే ఒక మాటతోటి ఒక శ్లోగంతో చాలా దూరం అయితే కనుక నడిచింది, అక్కడ కూడా పాదయాత్ర చేసింది ఆవిడ. కాకపోతే ఏమైందంటే కనుక ఏంటి, రాజకీయంగా ఎదుర్కోవడం సామాన్యం కాదు చాలామందిని. బీఆర్ఎస్కి తన ఒక పోటీ, బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణం షర్మిల గారు కూడా అనొచ్చు. కాబట్టి అలాంటి షర్మిల గారిని ఏంటి అలాంటి షర్మిల గారితోటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వైరం ఏంటో చాలామందికి తెలుసు. అన్నా చెల్లెళ్ళ మధ్య అన్నా ఎవరైతే జగన్ గారు తల్లికి జగన్ గారు చెల్లికి ఎలాగైతే దూరం పెట్టారు ఆయన, కాబట్టి అప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు అనేవి చాలా ఘాటుగానే విమర్శించాయి. తల్లిని చెల్లిని చూడనటువంటి వాడు రాష్ట్ర ప్రజల్ని ఏం చేస్తాడు అనేది కానీ చాలామంది మాట్లాడుకున్న మాటలు ఇవి. కాబట్టి ఇలాంటి సందర్భంలో షర్మిల గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ తరఫున ఆహ్వానిస్తున్నారు, అలాంటప్పుడు ఆ షర్మిల గారు కూడా నేను కూడా ప్రయాణిస్తాను నేను కూడా నడుస్తాను అనైతే కనుక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం చాలా ఇదిగా అనిపించింది. కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తీసుకుంటే నేను నిర్ణయం సరైందా కాదా అనేది అది మీ అభిప్రాయమే, అది దాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. నిజంగా అసలు ఆ షర్మిల గారితో ప్రయాణం చేస్తే ఈయన ప్రయాణం ఎంతవరకు ఉంటుంది మెయిన్? కాబట్టి అసలు దిక్కు దశ లేని ప్రయాణం చేస్తున్నారు నన్ను అడిగితే కనుక షర్మిల గారు. షర్మిల గారు ప్రతి దాంట్లో డౌన్ ఫాలోయింగ్ జరిగింది. అల్టిమేట్గా ఏంటంటే రాజకీయాలకి ఆమె సెట్ కారు అన్న అభిప్రాయం. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి నేను ఖచ్చితంగా పోటీలో పాల్గొంటాను, ఎలక్షన్ పాల్గొంటాను, ఆవిడ పాల్గొనలా. కాబట్టి బలమైన పార్టీ స్థాపిస్తాను, ఆవిడ పార్టీ స్థాపించలా. అసలు కనీసం అభ్యర్థులే లేనటువంటి పార్టీ షర్మిల గారి పార్టీ, అలాంటి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేస్తారు అని అనుకున్నారు. అది ఎంతవరకు జరిగిందో మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి షర్మిల గారితో ఎంతవరకు జరుగుతుంది అనేది అయితే కనుక నేను ఒకసారి మాట్లాడతాను. అందుగురించి నేను అనేది ఏంటంటే కనుక అంటే ఇంత రాజకీయ విజ్ఞత కలిగినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు షర్మిలతోటి దిక్కు దశ లేనటువంటి షర్మిల గారితోటి అది ఏ పార్టీలో ఉన్నారో ఇంకా
స్టాండర్డ్ లేనటువంటి షమ్మిల గారు దీని ప్రయాణం అని అనేసరికి చాలామంది అవక్కయ్యారని నేను అంటాను అనమాట. కాబట్టి అయితే గీతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానీ లేదా టీడీపీ కానీ అయితే అటు వెళ్ళాలి అది ఇటు వెళ్ళాలి రెండు ఆప్షన్ లేదు. కాబట్టి అటువంటిది రెండు వదిలేసి ఈ రాజకీయాలకు అతీతంగా యాక్చువల్ గతంలో అయితే రాజకీయాల్లోంచి మానేసి నేను చేలో పొలం పనులు చేసుకుంటానన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ షర్మిల గారితో కలిసిన ఆ ప్రయాణం అని అంటే అసలు షర్మిల గారికి ప్రయాణం ఎక్కడ ఉంది? అసలు ప్రయాణమే లేదు. అసలు గమ్యమేది? అసలు దిక్కు దశ లేనటువంటి షర్మిల గారితో కలిసి ప్రయాణం చేస్తానంటే నాకు కొంచెం అదో రకంగా అనిపించింది. నేను మాట్లాడుతున్న మాటల్లో ఎంతవరకు సమంజసమో కాదో మీరు మీ కామెంట్లో తెలియజేయండి. కాబట్టి అంటే స్టాండర్డ్ లేనటువంటి షర్మిల గారితో ప్రయాణం అంటే అసలు మీ ప్రయాణం ఎంతవరకు వెళ్తుంది అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇలా మాట్లాడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి బయటకు వచ్చేసిన తర్వాత ఏం కాదు ఏంటని ఏం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ చూస్తున్నాం మీరు అందరు కూడా కరెక్టా కాదా అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.